హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్గా స్నాక్గా ఎంతో టేస్టీగా ఉంటే చీన్ చీజ్ కార్న్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూసారు కదా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ దీనికోసం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ బాయిల్ చేసిన కార్న్ హాఫ్ కప్ చాప్డ్ ఆనియన్స్ హాఫ్ కప్ సన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ వరకు చీజ్ వేసుకోవాలి ఇక్కడ నేను మోజరీలా చీజ్ వేసుకున్నాను మీకు కావాలంటే మీకు ఇష్టమైన చీజ్ ఏదైనా వాడుకోవచ్చు అలాగే దీనిలో ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఆ తర్వాత ఓరిగాను ఇది కొద్దిగా ఒక పావు స్పూన్ వేసుకోవాలి తర్వాత ఇది మిక్స్డ్ హెర్బ్స్ దీన్ని కూడా కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా వేసుకోవాలి సరిపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకుంటే చీజ్లో ఉండే ఉప్పు వల్ల ఎక్కువైపోతుంది ఇలా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని దీనిలో కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ వేసిన తర్వాత పాన్ బాగా వేడెక్కాలి అలా పాన్ బాగా వేడెక్కిన తర్వాత దాన్ని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేయాలి ఇలా బ్రెడ్ తీసుకొని దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే మీకు ఇష్టమైన బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఒక సైడ్ కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత దాన్ని ఇంకో సైడ్ టర్న్ చేయాలి ఒక సైడ్ కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది ఆ క్రిస్పీగా అయిన సైడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఈ కార్న్ చీజు ఇది ఉంది కదా మిక్సీని దీనిపైన పెట్టుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతుంది బ్రెడ్ దానికోసమే మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇప్పుడు స్టీమ్ స్టీమ్ వస్తుంది కదా ఇలా మూత పెట్టినప్పుడు చీజ్ బాగా మెల్ట్ అవుతుంది వెజిటేబుల్స్ కూడా కొంచెం కుక్ అవుతాయి అందుకోసమే కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి సైడ్లు మాత్రమే స్ప్రింకిల్ చేసుకోవాలి బ్రెడ్ పైన వాటర్ వేయకూడదు బ్రెడ్ పైన వాటర్ వేస్తే బ్రెడ్ క్రిస్పీగా రాదనమాట చూసారు కదా చీజ్ మంచిగా మెల్ట్ అయిపోయింది వెనకాల కూడా బాగా కలర్ వచ్చింది ఇం ఇంకా దీన్ని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అందరూ ట్రై చేయొచ్చు చాలా హెల్దీ కూడా ఆ తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆ తర్వాత మిక్స్డ్ హెర్బ్ హెర్బ్స్ వేసి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్